బాబాసాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ కూడా బతికే ఉంటాడు. ఎప్పటికీ కూడా మన అడుగుల్లోనూ, మన బ్రతుకుల్లోనూ, మన భావాల్లోనూ ఆయన ఎప్పటికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు. ఈ దేశంలో పెత్తందారి తనం మీద, అంటరాని తనం మీద, కుల అహంకార వ్యవస్థల దుర్మార్గుల మీద, ఆ దుర్మార్గాల మీద, అక్క చెల్లెమ్మలపై వివక్ష మీద పోరాటాలకు నిరంతరం స్ఫూర్తి ఇస్తూనే ఉంటాడు ఆ మహామనిషి. విజయవాడలో, అది కూడా స్వాతంత్ర సమర చరిత్ర ఉన్న మన స్వరాజ్య మైదానంలో, అది కూడా 75వ రిపబ్లిక్ డేట్ కు సరిగ్గా వారం రోజుల ముందర మనం ఆవిష్కరిస్తా ఉన్న ఈ అంబేద్కర్ గారి మహాసుగ్రహం, మహాశిల్పం. ఈ విగ్రహం కూడా నేను చెప్తా ఉన్నాను, ఈ విగ్రహం చూసినప్పుడల్లా కూడా ఈ విగ్రహం పేదల హక్కులకు, మహిళల హక్కులకు, మానవ హక్కులకు, ప్రాథమిక హక్కులకు, సమానత్వ ఉద్యమాలకు, రాజ్యాంగ హక్కులకు నిరంతరం కూడా ఈ విగ్రహం స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒకసారి గమనించినట్టయితే ఆయన అంటరానితనం మీద, ఆధిపత్య భావజాలం మీద ఓ తిరుగుబాటుగా ఆయనను ఎప్పుడు చూసినా కూడా, ఆయన విగ్రహాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా కూడా మనకు కనిపిస్తూనే ఉంటాడు. ఈరోజు ఆయన సమసమాజ భావాలకు నిలువెత్తు రూపంగా కూడా ఎప్పుడూ కూడా మనందరికీ కూడా ఆయన గురించి ఆలోచన చేసినప్పుడల్లా కూడా మనందరికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు. ఆయన రాజ్యాంగ హక్కుల ద్వారా, రాజ్యాంగ న్యాయాల ద్వారా నిరంతరం కూడా మనల్ని కాపాడే ఒక మహాశక్తిగా ఆయన మనందరికీ కూడా స్ఫూర్తినిస్తూనే ఉంటాడు. తమ గొంతు విప్పు లేని దళిత వర్గాలకు, అల్పసంఖ్యాకులకు, వాయిస్లెస్ పీపుల్ కు, అంటే తమ గొంతు వినిపించలేని ఆ అట్టడుగు ఉన్న ఆ వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని, వారికి రిజర్వేషన్ను కల్పించాలని చరిత్ర గరితిని మార్చిన పూనా పాక్ట్ జరగడానికి కారకులు ఆ అంబేద్కర్ గారు.